హే గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ చాలా రోజుల తర్వాత ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తున్నా సో ఈరోజు వీడియో ఏంటి అంటే చెరుకు తోట అందరికీ తెలుసు బెల్లం ఎట్లా తయారు చేస్తారు అని సో తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో నా అయితే కనిపిస్తుంది కదా చెరుకు తోట ఇక్కడికి ఇప్పుడు అనమాట బెల్లం ఎట్లా తయారు చేస్తారు దాని ప్రాసెస్ ఏంటి అనేది మీకు ఒక చిన్న వీడియో రూపంలో చూపించేసా అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకున్నాను డబ్బా థ్యాంక్ యూ వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే చెరుకు రసాన్ని కసర్లో వేసి చెరుకు రసం తీసి బాండ్లీలో పోసారు కదా ఈ రసాన్ని అంతాను ఈ పక్క వేసి బాగా మరగబెడతారు ఆ మరిగిండేదంతాను ఒక వన్ అవర్ ఒక ముక్కాల్ అవర్ అయినా కానీ అది బాగా చిక్కబడుతుంది అప్పుడు ఇట్లా అవుతుంది కదా సో దాన్ని తీసుకుపోయి దోన్లేకేసి దాంట్లోకి ఏదో ఒక చిన్న సున్నము సంథింగ్ ఏదో కలుపుతారు కొంచెం గట్టిగా అవ్వడానికి అది క్లారిటీగా నాకు తెలియదు ఏదో కలుపుతారు ఇప్పుడు దీన్నంతా తీసుకెళ్ళి జాగ్రత్తగా ఇక్కడికి ఇంకొకటి ఏంటి అంటే ఆడవాళ్ళు పీరియడ్స్ టైంలో ఉండేవాళ్ళు కానీ అంటూ ముట్టు అంటారు కదా సో అట్లా వాళ్ళు చిన్నపిల్లల్ని రానివ్వరు భయం కదా ఎందుకైనా ఈ బెల్లం పాకము మీద పడిన ఏదైనా చిన్నగా గాయం కాదు అసలు ఇప్పుడు ఈ ధోన్లోకి ఇట్లా కలుపుతూ ఉంటారు చాలాసేపు అది కొంచెం గట్టిపడాలి కదా ఈడుంది కదా త్రాసు దాంట్లో వెయిట్ వేసి అట్లనే ఉండలు చుట్టుతారు ఉండలు చుట్టేదానికి కూడాను వేడిగా ఉన్నప్పుడే అంటే గోరువెచ్చ కాదు కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఉండలు చుట్టేసి పక్కన పెడతారు సో ఆ వీడియో కూడా ఉంది చూద్దాము డెఫినెట్గా చూడండి మన వీడియో మళ్ళీ చూసి వెళ్ళిపోతారు కానీ ఒక లైక్ ఇచ్చేయండి అబ్బా నేను చేసే వీడియోకి నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది చూడండి ఇప్పుడు ఒకసారి ఈ బెల్లం పాకాన్ని కలపకుండా అట్లనే వదిలేసినా కానీ గడ్డలు కట్టేస్తుందంట అప్పుడు ఈ పాకం దేనికి యూజ్ అవ్వకుండా అయిపోతుంది మీకు తెలుసా ఎప్పుడైనా కానీ పల్లెటూరులో ఉండేవాళ్ళు లక్కీలు బెల్లం అంటారు కదా చిన్నప్పుడే బలి తినేదాన్ని ఇంటికాడ నుంచి మా మామయ్య వాళ్ళు తెచ్చేవాళ్ళు లక్కీల బెల్లం పీకుంటు తినేది ఎంత బాగుంటుందో సాగుతూ ఉంటుంది మీరు ఎవరెవరు తిన్నారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఒకసారి అండ్ ఇప్పుడు వీడియో అయితే చాలా లాగ్ అవుతుంది అని వెయిట్ చేస్తున్నారు కదా ఇప్పుడే మనం స్టార్ట్ చేసేసాం కదా ఇప్పుడైతే కదా మనకు బెల్లం వంటలు కట్టే వాళ్ళు రెడీగా ఉన్నారు వంటలు కట్టేదానికి ఒక్కసారి చూసేయండి అండ్ ఇప్పుడు ఆ బాండ్లీలో ఉండే జ్యూస్ అంతా అంటే కసర్లో నుంచి చెరుకు రసం తీసింటారు కదా ఆ రసాన్ని అంతా అక్కడ దాంట్లో పోస్తూ ఉంటారు కింద పెద్ద మంట పెట్టింటారు ఈ హోల్ ఉండేది బూడిదంతా తీసి పక్కన వేసేయడానికి అక్కడ లేడీస్ అంతా క్లీన్ చేస్తూ ఉంటారు అక్కడ మా మామయ్య అంటున్నాడు అందరూ క్లియర్గా బట్టలు గిట్టలు సర్దుకోండి ఆ పిల్ల వీడియో తీస్తుంది ఎక్కడ అని నవ్వుతూ ఉన్నారు చాలా ఫన్నీగా ఉంటుంది గానిగి ఇంట్లో సామెత కూడా ఒకటి ఉంది గుర్తుకుందా మీకు ఎవరికైనా ఎడైనా మామ అను కానీ బెల్లం ఇంట్లో మాత్రం మామ అనకూడదు అని ఎందుకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటా సో ఇప్పుడు ఇదంతా కొంచెం దగ్గర పడింది కదా ఇంకొక ఫైవ్ మినిట్స్ అట్లా కలిపిన తర్వాత ఈ వీళ్ళు లేడీసు అందరూ వస్తారు సో ఇట్లా అయిపోతుంది అనమాట కొంచేపు ఒక టూ మినిట్స్ వదిలేసినారంటే ఇప్పుడే ముద్దలు గడ్డకుండా గడ్డలు లాగా కాకుండా అంత క్లియర్ గా ఇప్పుడే లేడీస్ కానీ జెంట్స్ కానీ అందరికీ కూర్చో కుప్ప కూర్చొని ఉంటలు చుట్టుతారు ఇంతకుముందు మనం ఏమనుకున్నాం అంటే ఏదన్నా ఒక చిప్పలాంటివి ఉంటుందేమో దాంట్లోకి వేసి పక్కన పెడతారు నేను కూడా అనుకున్నా కానీ వీడికి వెళ్ళి చూశాకనే నాకు అర్థమైంది ఏంటంటే తూకమేస్తే చేత్తో సంగటి ముద్దలు లాగా చేస్తారు అని సో ఇప్పుడు చూసారు కదా ఆల్రెడీ ఇక్కడ చాలా చేసి పెట్టేశారు అడుగుతా అన్న నేను ఒకటి తీసుకొని ఫోటో తీసుకోనా అని సో తీసుకో అమ్మా దాంట్లో ఏముంది అని అడుగుతా అన్నారు చూస్తారా ఎంత పెద్ద ముద్దలు ఉన్నాయో ఇప్పుడు చూసుకోవచ్చు మీరు ముద్దలు చేసే వీడియో ఇంకా ఎక్కడుందబ్బా అని వెయిట్ చేస్తున్నారో నాకు తెలుసు చాలా హ్యాపీగా ఉంటుంది అమ్మా ఎక్కడైనా సరే మీకు చుట్టుపక్కల జార్తా అంటే ఏం కాదు లేడా సూపర్ గా ఉంటుంది అక్కడ ఎంజాయ్మెంట్ గానీ నలిపి నలిపి ఎందుకు చేస్తారు తెలుసా మధ్యలో ఎక్కడన్నా బబుల్స్ ఉంటాయి కదా అవంతా ఫామ్ అయ్యి గాలి అండ్ ఇప్పుడు అక్కడ వెయిట్ వేసి మనకు మళ్ళీ అక్కడ సో వీడియో చూసి సైలెంట్ దొరకారు మాట షేర్ ఇచ్చేయండి అబ్బా సో ఇది దొరకాలంటే చాలా కష్టం మనకి ఎక్కడైనా కానీ చల్లగా దొరుకుతుంది చూడండి ఒక్కసారి ఎంత ఉందో టెక్స్చర్ అయితే ఎంత బాగుంది చూడండి కలర్ అండ్ లాస్ట్ నేను అడిగేది ఒకటే కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉండే గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి ఒక లైక్ ఒక షేర్ ఒక కామెంట్